ఎప్పుడు పూజామందిరం కళకళలాడుతూ ఉండాలి, ఎప్పుడు నిత్యమల్లె పూలతో ప్రకాశిస్తూ ఉండాలి, దేవతల విగ్రహాలు చిరునవ్వుతో ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఖచ్చితంగా. పూజామందిరం కళకళలాడిపోవాలి. ఇది ప్రధానంగా నాకు మొహమాటంలో చెప్పడానికి ఇల్లాలి బాధ్యత, తర్వాత ఇంటి ఆయన బాధ్యత. ఆడవాళ్లే ఈ బాధ్యత స్వీకరించాలి, అది వాళ్ళ బాధ్యత. ప్రధానంగా ఇంటి అయినా చేయొచ్చు, కానీ ఇల్లాలది ప్రధాన బాధ్యత. దేవుళ్ళు కూడా ఆడవాళ్ళు కాస్త తొందరగా అక్కడ చేసి అన్నీ తీస్తే పలుకుతారమ్మా, వాళ్ళకు కూడా ఓ సరదా ఉంది, తల్లి భావన, తల్లి భావన. మన సంప్రదాయంలో చెబుతారు మొక్కలు తొందరగా ఎదగాలంటే మగాళ్ళు కాదు ఆడవాళ్ళు నీళ్లు పోయాలి. స్త్రీ స్పరిశలో అంత గొప్పతనం ఉంది. అందుకని పిల్లల్ని పెంచడం, పూజలు పురస్కారాల్లో ఎక్కువగా పాల్గొనడం, స్త్రీలు ఉంటే అవి తొందరగా ఫలిస్తాయి. అందుకే నోములు వ్రతాలు అన్నీ స్త్రీలకు చెప్పారు ప్రత్యేకంగా. సున్నితమైన హృదయం, భావోద్వేగం, భావబంధం ఉంటుంది చక్కగా. ఎప్పుడు పూజామందిరం కళకళలాడుతూ ఉండాలి, ఎప్పుడు నిత్యమల్లె పూలతో ప్రకాశిస్తూ ఉండాలి, దేవతల విగ్రహాలు చిరునవ్వుతో ఉండాలి, అప్పుడు ఆ ఇంట్లో